మెదక్ జిల్లా తూప్రాన్ మనోహరాబాద్ మండలాల్లోని పలు గ్రామాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు యువకులు మహిళలు ఉత్సాహంగా కొనసాగించారు. మండలంలోని గనాపూర్ యావాపూర్ ఇస్లాంపూర్ కోనాయిపల్లి పీబీ వెంకటాపూర్ గ్రామాలలో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించారు. అదేవిధంగా ఆదర్శ గ్రామం మల్కాపూర్లో 212వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో సర్పంచ్ ఎంపీటీసీ మేక్ ఇన్ మల్కాపూర్ యువత పాల్గొని పిచ్చి మొక్కలను తొలగించారు. ఆదర్శ గ్రామం మల్కాపూర్లో ఈరోజు 212వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రొఫెసర్ జయశంకర్ బ్లాక్ నుండి మరి రాక్ గార్డెన్ వరకు నిర్వహించడం జరిగింది. మురుగు కాలువకు ఇరువైపులా ఉన్నటువంటి పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతి వారము మరి నిర్విరామంగా కొనసాగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మేక్ ఇన్ మల్కాపూర్ యువత, సర్పంచ్, ఎంపీటీసీ వార్డు సభ్యులు, అదేవిధంగా ఆశా వర్కరు, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామంలో ఉన్నటువంటి యువత ఈ చురుకుగా పాల్గొనడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే ప్రతి వారం నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ ఇండ్ల పక్కన ఉన్నటువంటి కొంచెం చెత్త చెదారాన్ని ఎవరికి వారు తొలగిస్తున్నారు కానీ కొంచెం ఇంకొంచెం శ్రద్ధగా వహిస్తే మరి ఎక్కడ కూడా మరి స్వచ్ఛ భారత్ మరి వారం చేసే కార్యక్రమం కూడా ఎక్కువగా ఉండదు కాబట్టి మరి ప్రతి ఒక్కరూ మన వ్యక్తిగత పరిశుభ్రతను కూడా పాటిస్తే మరి రోగాలు కూడా రావు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. మల్కాపూర్ గ్రామంలో ఈరోజు 200 స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో సిసి రోడ్కు ఇరుప్రక్కల ఉన్న పిచ్చి మొక్కలు అలాగే మరి కొబ్బరి చెట్లకు పాదులు చేయడం జరిగింది. అలాగే మోరిలో ఉన్న చెత్తను తీసి డస్ట్బిన్కు తరలించడం జరిగింది. ఈరోజు మల్కాపూర్ ఆదర్శ మల్కాపూర్ గ్రామంలో 200 స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రొఫెసర్ జయశంకర్ కాలనీ నుంచి రాగాలి వారికి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మిగిలిన మల్కాపూర్ యువత మహిళా సంఘాలు, గ్రామస్తులు, చిన్నారుల పెద్దలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.